ఈరోజు ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రత్యేక కారణాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ కోసం మీకు అంటే అందరికీ నిదానంగా అన్నీ చెప్తాను. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, రెండు రాష్ట్రాలు సినిమా ఇండస్ట్రీని అసలు ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మా పరిస్థితులు ఏంటి, మా కౌన్సిల్ పరిస్థితి ఏంటి, గిల్ట్ పరిస్థితి ఏంటి, రెండు రాష్ట్రాలు అలగిడిపోయో మా కౌన్సిల్ కూడా అలగిడిపోయింది, ఒకటి గిల్ట్ ఒకటి వచ్చి కౌన్సిల్ కనుక అన్నిటి మీద చేసే ముందు దీనికి కర్త కయా ఈ ఇండస్ట్రీ నిలబెట్టిన దాత ఈ ఇండస్ట్రీని ఈరోజు ఈ స్టేజ్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంటో ప్రొడ్యూసర్ నిర్మాతల మండలి మెడిక్లెయిమ్ ప్రతి నిర్మాతకి కూడా మెడిక్లెయిమ్ హాస్పిటల్లో ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్క నిర్మాతకి కూడా ఈ మెడిక్లెయిమ్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతూ సినీ నిర్మాతలు లబ్ధి పొందుతున్న మా దర్శకరత్న మా గురువు గారైన దాసర్ నారాయణరావు గారు ఈ కౌన్సిల్ స్థాపించిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ హెల్త్కి వస్తాడు, హెల్త్ చెకప్ వస్తాడు, ఈ కౌన్సిల్ ఆధార ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన పెట్టిన ఇదే ఈరోజు ఈ కౌన్సిల్లో పెట్టిన మెడిక్లెయిమ్ పెట్టారు. ఈరోజు ఎంతోమంది 1100 మంది దీన్ని లబ్ధి పొందుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఎలా గుర్తుంచుకుంటారో మొత్తం దేశం అంతా ఆరోగ్యశ్రీలో, అలాగే దాసనారాయణరావు గారిని సినిమా ఇండస్ట్రీ ఉన్నంతవరకు గుర్తుంచుకోవాల్సిందే. అలాంటివి ఎన్నో ధైర్య సాహసాలు చేసి ఎదిరించి ఎంతమందినైనా ఎదిరించి నిలబడిన వ్యక్తి దాసనారాయణరావు గారు. అందుకే మే 4 ఆయన బర్త్డేకి ఇది దాసరి చరిత్ర, ఇది దాసరి చరిత్ర అనేది ఒక సినిమా ఆయన మీద తీస్తున్నాం. ఇది బయోగ్రాఫ్ కాదు, ఏమీ కాదు. ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన ఒడిదుడుకులు, ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలని చెప్పుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, మహానుభావులు అవ్వచ్చు, ఆయన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అవమానించిన వాళ్ళు ఉన్నారు, ప్రతి క్యారెక్టర్ ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ రోజు తాతామానవుడి నుంచి అప్ టు ఈ సినిమా ఆయన చనిపోయిన దాకా ఈ బయోగ్రఫీ ఉంటుంది. డైరెక్టర్స్ మొత్తం టోటల్గా సీనియర్ డైరెక్టర్ ఉంటారు, అందరినీ నిర్మాతగా నేనుంటాను, తక్కువ అందరిని ఆర్టిస్టుల్ని కూడా మొత్తం టోటల్గా ఒక తమిళ అగ్ర హీరో కొడుకు దాసనారాయణ క్యారెక్టర్కి ట్రై చేస్తున్నాం. ఒకవేళ అలాగా అందరూ సెట్ అయితే మే 4 ఓపెనింగ్ ఉంటుంది. ఇది ఒక భారీ బడ్జెట్తో తీస్తున్నాం. ఇది నేను ఆయన కోసం తీస్తుంది ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఇప్పుడున్న వాళ్ళకి తెలియాలి దాసర నారాయణరావు గారు ఏంటి అనేది ఇప్పుడున్న వాళ్ళకి అందరికీ తెలియాలి. ఇప్పుడున్న వాళ్ళందరూ మేము రాజులం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా 21 మంది, ఓహ్ మేమే ఇండస్ట్రీ అనుకుంటున్నా. ఈ బడా నిర్మాతలు అందరికీ కూడా చరిత్ర దాసనారాయణరావు గారిది తెలియాలి. ఈ ఇండస్ట్రీ ఎలా నిలబడింది, ఈ చిత్రపూరి ఎలా నిలబడింది, ఈ కార్మికులు ఎలా నిలబడ్డారు. ఆయన్ని మద్రాసులో యూనియన్గా 2 యూనియన్లు చేయించింది ఎవరు, అలాగే అవమానించింది ఎవరు, ఈ ఛాంబర్లో అవమానించింది ఎవరు, అవమానించిన వాళ్ళే కాలు కాడికి వచ్చి మళ్ళీ కూర్చొని గేట్లు కాడ కాపలా కాసింది ఎవరు, అది అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు కంపల్సరీ చూపిస్తాం. ఇది తెలియాలి, ఆ దాసరి గారి కోసం తెలియాలి కాబట్టి ఇది దాసరి చరిత్ర అది ఇది దాసనారాయణ గారి కోసం తీస్తుంది కనుక ఇది అందుకే ముందుగా మీకు అందరికి అనౌన్స్ చేశాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇది నిర్మాతల మండలి. ఈరోజు మనం దాసనారాయణ గారిని 35 సంవత్సరాల క్రితం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్థాపించిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనకు FDL అవ్వచ్చు, ప్రతి నిర్మాతకి ఒక లెవెల్కైనా ఏమైనా జరిగితే మెడిక్లెయిమ్ అవ్వచ్చు, డిఫరెంట్ అన్నీ కూడా చేసుకుంటూ ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకుని వచ్చారు. ఈ సీనియర్ నిర్మాతలు అవ్వచ్చు అండ్ సీనియర్ నిర్మాతలు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు గౌరవించాల్సిందే. ఎందుకు గౌరవించవలసిందే అంటే వాళ్ళని గౌరవించకపోతే మనం ఉండం. మనకి తల్లిదండ్రులు ఎలాగో మనకి సీనియర్ నిర్మాతలు ఎలాగా, వాళ్ళు అప్పుడు తీసిన నిర్మాతలు, వాళ్ళు నిర్మాతల సినిమా తీస్తేనే వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ ఆలోచనతో మనం సినిమా తీస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రన్నింగ్ మేము సినిమా నిర్మాతలం, ఈ డబ్బు మాది అంటే ఆ రోజు వాళ్ళు చేసిన డబ్బు, ఆ రోజు వాళ్ళు స్థాపించిన కౌన్సిల్ అంటే కే విశ్వనాథ్ గారు చనిపోయారు. ఈరోజు అలాంటి సినిమాలు తీయగలమా అని అడుగుతున్నాం. అలాంటి నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు మనం ఏజ్ అయిపోయిన సమయంలో మనం ఏదైనా సరే ఈ నిర్మాత మండలిని చెయ్యాలా వద్దా, దాన్ని అంత నిర్మాతలు అందరికీ మెడిక్లెయిమ్ ఇవ్వబడుతుందని టోటల్గా
కొంతమంది ఈ పెద్ద మనుషులు, ఈ గిల్ట్లో ఉన్న 21 మంది, ఏం దిల్రాజు గారు అవ్వచ్చు, రవికిషోర్ గారు అవ్వచ్చు, మేబీ ఎవరు మొత్తం టోటల్గా అందరూ అవ్వచ్చు, ఒక సినిమా తీసిన 21 మంది మా డబ్బు అనుకొని గిల్ట్ పెట్టుకొని మీరు వచ్చిన ఇన్కమ్నంతా లాక్కొని మమ్మల్ని రాత్రి రాత్రి తల్లిదండ్రులు రోడ్డు మీద పడేసినట్టు కౌన్సిల్ని రోడ్డు మీద పడేస్తే కౌన్సిల్ మెడిక్లెయిమ్ ఇవ్వడానికి కూడా డబ్బులు ఎఫ్డీలు ఉన్నాయి, ఎఫ్డీలు తీయకుండా మెడిక్లెయిమ్ని నిలబెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మెడిక్లెయిమ్ ఇస్తూ ఈ కౌన్సిల్ని నిలబెట్టిన 4-5 సంవత్సరాల నుంచి, అది ప్రసన్న గారు అవ్వచ్చు, అది కళ్యాణ్ గారు అవ్వచ్చు, మేబీ నేను అలా పొగట్లేదు, ఇది ఎందుకంటే ఇది ఒక సంస్థ, ఈ సంస్థని నిలబెట్టుకుంటూ వచ్చి మీరు ఇన్కమ్ను పట్టుకుపోయినా నిర్మాతలకు మాత్రం ఇబ్బంది రాకుండా చేసిన వ్యక్తులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ రేపు 19 జరుగుతున్నాయి, మళ్ళా వస్తున్నారు మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ పోటీ చేస్తామని. కొంతమంది చిన్నవాళ్ళు దానికి అమ్ముడుపోయారు. ఎందుకు అమ్ముడుపోయారంటే నేను ఒకటి అడుగుతున్నా సూటిగా, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గిల్ట్ నుంచి ఏమైనా సాయం చేశారా? ఒక్క సాయం చెప్పండి. ఫలానా వాళ్ళకి మేము సాయం చేశాను, మీ 21 మంది అప్పులు ఇచ్చుకుంటున్నారు, మీరే మీరే ఎంజాయ్ చేసుకుంటున్నారు, పార్టీని పెట్టుకుంటున్నారు తప్ప ఇండస్ట్రీ కోసం మీకు సంబంధం లేదు. డబ్బు వస్తే ముందుంటారు, డబ్బు రాకపోతే అనుకుంటారు. మీరు అలాగే అన్నీ చేసి ఈ నిర్మాతల మండలి ఈ ఎలక్షన్లో మళ్ళా మీరు పోటీ చేస్తున్నారు. ఎస్, నేనే కళ్యాణ్ గారు చెప్పా ఏమన్నానంటే, అన్నయ్య మన సినిమా ఇండస్ట్రీ ఇది ఇంపార్టెంట్, ఈ ఇంపార్టెంట్ని ప్రొడ్యూసర్గా గిల్ట్ క్లోజ్ చేసి దిల్రాజు గారు అందరూ వస్తే మనం ఎవ్వరూ నించవద్దు, పాత వాళ్ళు ఎవ్వరూ నించవద్దు, మళ్ళీ వాళ్ళని కొత్త వాళ్ళని వేసి నిలబెడదాం. నేను ఎప్పుడు విత్డ్రా చేయమంటే అప్పుడు విత్డ్రా చేస్తాను. ఎస్, నేను ఇప్పటికీ దానికే కలిసి ఉన్నా, దానికే కట్టుబడి ఉన్నా. ఒకటే ఉండాలి, ఒక కౌన్సిలే ఉండాలి, గిల్ట్ ఉండకూడదు. గిల్ట్ క్లోజ్ చేయండి, మీరు కౌన్సిలర్కి రండి, మేము స్వాగతం పలుకుతాం, మీరు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మీరు పాత వాళ్ళని తీసేస్తాం, సినిమా తీయలే నిర్మాత అంటే ఆ రోజు సినిమా తీసిన నిర్మాతలు వాళ్ళు, ఆ రోజు ఐడియా ఇచ్చిన నిర్మాతలు వాళ్ళు, ఆ రోజు దాసనారాయణరావు గారు అవ్వచ్చు, కేఎస్ రామారావు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కలిపి ఈ సంస్థ స్థాపిస్తే ఈరోజు నేను కానీ మీరు కానీ అందరూ కలిపి ఇండస్ట్రీని చేస్తున్నాం. ఒకటి దిల్రాజు గారు, ఒకటి రవికిషోర్ గారు, కిరణ్ గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, మీ ఫాదర్ నిలబెట్టిన సంస్థలకి, అల్లు రామలింగ గారు నిలబెట్టిన సంస్థ, అరవింద్ గారు మీరు కూడా ఉన్నారు, కాకపోతే మీరు దేంట్లో ఇన్వాల్వ్ కావట్లేదు, మీరు గిల్టా లేకపోతే కౌన్సిలర్, కౌన్సిలర్కి సపోర్ట్ మీరు ఎప్పుడు ఉంటారు, అలాగే గిల్టీకి ఉంటారు, మీరు తప్పలేదు దాంట్లోని. కానీ ఏంటంటే రెండు సంస్థలు ఉండకూడదు, ఒక సంస్థ ఉండాలనేది ఒకటి. రెండోది, ప్రతి ఒక్కరికి మెడిక్లెయిమ్ ఇవ్వాలి. మెడిక్లెయిమ్ మీరు ఈరోజు మీ డబ్బు వస్తున్న రాబడిని ఏం చేశారు, మీ సంపాదన ఏం చేశారు? కౌన్సిల్ సంపాదన మీకు తెలిసిన పుస్తకం, కౌన్సిల్ సంపాదన మీరు మెడిక్లెయిమ్లు ఎవరెవరికి ఇస్తున్నారు, హాస్పిటల్లో ఉంటే అప్పటికప్పుడు రాత్రి రాత్రి డబ్బులు పంపిస్తున్నారు, అయినా సరిపోయినా ఏదో ఆలకున్న కష్టంతో, ఆలకున్న ఆలోచనతో, ఏదో యూట్యూబ్ మీద దేని మీద వచ్చిన డబ్బులతో ఈరోజు సంస్థ నిలబడింది. ఆ సంస్థని మళ్ళీ మీరు వస్తున్నారు, మీరు వస్తే మేము స్వాగతిస్తాం, మీరు వస్తే స్వాగతిస్తూ మీరు అక్కడ గిల్ట్ మూసేయండి, కౌన్సిల్లో తెరవండి, కౌన్సిల్లో మీరు నించోండి, మీరందరూ కలిపి మీరు ఉండండి, మీకు మేము పూర్తిగా సహకరిస్తాం. 1. 2, నెల రోజులు మీరు అందరూ వచ్చారు కిందన ఛాంబర్ నన్ను నమ్మండి అన్నారు, నన్ను నమ్మండి, నేను మార్చి తీరుతాను. 4 రోజులు షూటింగ్లు బంద్ చేశారు, 4 రోజులు మీరు ఏమీ లేకుండా చేసి ట్యూబులు, ఈఎఫ్ఓలు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇంత అన్నారు, అంత అన్నారు, టెక్నీషియన్ ఏది చిన్నవాళ్ళకి వచ్చి 20% తక్కువ అన్నారు, 15% పెంచి 30% పెంచారు. అంటే మీరు చెప్పినవేవి కూడా అమలు కాలేదు. మీరు నిర్మాతలకి పెద్దవాళ్ళకి 30% పెంచుకుంటూ మీరు మళ్ళీ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు. 1. 2, క్యూబోలు, యూఎఫ్ఓలకి మీరు ఎప్పుడు మీరు స్ట్రైక్ చేస్తే అప్పుడు అది 1000 పెంచుతున్నారు, పాత సినిమాలకు కూడా 13000 తీసుకుంటున్నారు. ఎవరికెవరు కూడా మీ మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరా, లేకపోతే మీరేసే డ్రామా ఆడుతున్నారా? ఎందుకంటే దాంట్లో క్యూబుల్లో యూఎఫ్ఓలు ఉన్నారు కూడా మీరు మన సినిమా ఇండస్ట్రీ ఉన్నోలే. కనుక ఇవన్నీ పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకొని ఇది నిజాలా అబద్ధాలా? నిజమైతే ఒప్పుకోండి, అబద్ధమైతే నాతో డిబేట్కి రండి. ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా నేను వస్తా, డిబేట్ మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. చిన్న సినిమా నిర్మాతలు, సినిమా ఇప్పుడు పాత సినిమాలు తీసి ఇంతకుముందు తీసిన నిర్మాతలు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మనం కౌన్సిల్ని ఈరోజు గిల్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళు కౌన్సిల్కి రాకుండా పోటీ చేస్తే ఓటు వేయాలా వద్దా? ఓటు వేస్తే
రేపు ఇప్పుడు వాళ్ళు మీరొద్దనే వెళ్ళిపోయారు. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసేయమంటున్నారు, వాళ్ళందరినీ అలగజేయను అంటున్నారు. కనుక వాళ్ళని తీసేసి వాళ్ళు ఉందా అనుకుంటున్నారు. ఒకవేళ మనకి కౌన్సిల్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా అది గిల్ట్ అక్కడ ఉంటూ ఇక్కడ పోటీ చేస్తే ఓటు వెయ్యాలా వద్దా అనేది ప్రతి నిర్మాత, ఇప్పుడు సినిమాలు తీయని నిర్మాతలు అందరూ పెద్ద మనసుతో ఆలోచించి ఆచిత్ చూసి అడిగేసి మీరు ఈ నిర్మాతల మండలి భవిష్యత్తుని కాపాడండి. ఒకటి, ఇదే రవికిషోర్ గారు, మేమందరికీ మెడిక్లెయిమ్ ఫ్రీగా ఇద్దామంటే 10 ఇయర్స్ బిఫోర్ లేదు 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 మనిషికి 1000 రూపాయలు అయినా పెట్టాలని చెప్పి చిన్న సినిమా నిర్మాత మీద 1000 రూపాయలు భారం పెట్టారు. ఓకే, ఆ భారం పాపం కట్టుకుంటూ ఏమో మెడిక్లెయిమ్ పోద్దు కదా కట్టుకుంటూ వచ్చారు. కట్టుకుంటూ వస్తూ కూడా ఈరోజు అదే మెడిక్లెయిమ్లో కొంతమంది కట్టలేకపోతే ఆ మెడిక్లెయిమ్లో పోయాయి. అంటే 1000 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఉన్నారు. ఆ నిర్మాతలు ఏమి అది కాదు, అదే భిక్షగాలు కాదు, వాళ్ళు కోటీశ్వరులే. ఎస్, సినిమాలు తీసి సినిమాలు పోగొడితే మాకు అంటూ ఒక సంస్థ ఉంది, మాకు అంటూ ఒక ఇండస్ట్రీ ఉంది, మిమ్మల్ని కాపాడడానికి ఒక సంస్థ ఉందనేది మనం భరోసా ఇవ్వాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి భరోసా ఇచ్చి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ఎవరు గెలిచినా మీరు గెలుస్తారా, మీరు గెలుస్తారా, ఎవరు గెలుస్తారని అసలు గెలిచిన వాళ్ళు 7 లక్షలు మెడిక్లెయిమ్ ఇవ్వాల్సిందే. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇన్ని 5 సంవత్సరాల నుంచి డబ్బు మీద 2 కోట్ల రూపాయలు ఉందో దాంట్లో జమ చేయాల్సిందే. ఇది ప్రొడ్యూసర్ గిల్ట్కి 7 లక్షల రూపాయలు మెడిక్లెయిమ్ ఇవ్వాల్సిందే, అక్కడ డబ్బును ఇక్కడ జమ చేయాల్సిందే. మీరు జమ చేయకుండా డైరెక్ట్గా వచ్చి పోటీ చేస్తారంటే ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. ఓటు వేసి గెలిపించాలా వద్దనేది నిర్మాతల మీద వదిలేస్తున్నాం. ఇప్పుడు చేసేవాళ్ళు కరెక్ట్గా చేశారా, మెడిక్లెయిమ్లు ఇచ్చారా ఇవ్వలేదా, ఏం చేస్తారు, లేకపోతే వీళ్ళేం చేశారు ఈ 5 సంవత్సరాలు మనకి అనేది ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. అలాగే రెండు రాష్ట్రాల్లోని కౌన్సిల్ని గుర్తించలేదు, ఛాంబర్ని గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అంటే దానికి శ్రీశాంత్ శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పారు, మాకు కనబడుతుంది ఆ హీరోలు 5 ఆరుగురే, వాళ్ళే మాకు సినిమా ఇండస్ట్రీ, వాళ్ళే మాతో మేము వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నారు డైరెక్ట్గా చెప్పారు. మరి డైరెక్ట్గా చెప్పేటప్పుడు మీ కౌన్సిల్ ఏమైపోయింది, ఈ ఛాంబర్ ఏమైపోయింది? మీరు డైరెక్ట్గా 4 5 వెళ్ళి మాట్లాడుకోవడం ఎంత దాకా కరెక్టు? వెళ్ళిపోయి వచ్చారు, మీకు రేట్లు కావాలన్నప్పుడు వెళ్తారు, మీకు షోలు కావాలన్నప్పుడు వెళ్తారు. మా కష్టాలు అవసరం లేదు, మా చిన్న సినిమా నిర్మాతల కష్టాలు అవసరం లేదు. ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్ గారు ఎవరో తెలియదు, ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఎఫ్డీసీ చైర్మన్ అంటే వాళ్ళది, అంటే మాకు ఇండస్ట్రీకి వాళ్ళది. మా కష్టాలని తీసుకెళ్ళి సీఎం గారికి చెప్పి సీఎం గారి దగ్గర బాబు ఏమిటి సినిమా ఇండస్ట్రీకి కష్టాలు ఉన్నాయి, ఇది చెయ్యాలి అనేది వాళ్ళది. ఇక్కడ తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ ఎవరో మాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ మాకు తెలుసు, ఆయనే పోసాని కృష్ణమురళి గారు. మాకు మొత్తం దశ దిశ ఇండస్ట్రీని మొత్తం ఎలా నిలపాలి, ఎలా చేయాలి, ఇండస్ట్రీ నుంచి రాష్ట్రానికి ఎలా సలహాలు ఇవ్వాలో ఎలక్ట్రానిక్ సలహాదారుడు మాకు అలీ గారు, ఎలక్ట్రానిక్ సలహాదారుడు. మరి ఆయన ఏం సలహాలు ఇచ్చాడో, పోసాని కృష్ణమురళి గారు ఏం చెప్పారో మాకు ఇప్పటిదాకా మీటింగ్ అయితే లేదు, అలాగే వాళ్ళకి మీటింగ్ లేదు. మేము 2 రాష్ట్రాలు ఆ రోజు రేట్ల కోసం వచ్చారు, వీళ్ళు వెళ్ళారు 4 5 రేట్ల కోసం తెచ్చుకున్నారు. రాజమౌళి గారు సినిమా మంచి సినిమా తీశారు, ఆయన రేట్లు ఇవ్వాల్సిందే, రేట్ల కోసం మేము అబ్జెక్షన్ కూడా చేయలేదు. అలాగే రేటు పెద్ద సినిమాకి రేట్లు ఇమ్మన్నాం, చిన్న సినిమాకి మాకు మానే షో 2.5 షో ఇమ్మన్నాం. 2.5 షో ఇమ్మని వాటికి మేము 12 సంవత్సరాలకి కొట్లాడుతూనే ఉన్నాం. 2 రాష్ట్రాలు అయిపోయాయి, 2 విడిపోయాయి తప్ప మా చిన్నవాళ్ళు బతుకు మాత్రం అక్కడే ఉంది. ఇది ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఆ రాష్ట్ర గవర్నమెంట్ కానీ, ఈ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ ఆ రాష్ట్ర సినిమాఫీ మినిస్టర్ కానీ, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ కానీ అక్కడ ఎఫ్డీసీ చైర్మన్ కానీ, ఎఫ్డీసీ ఎండీలు కానీ, మా సినిమా ఫీల్డ్లో ఉన్న రోజా గారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సినిమా ఇండస్ట్రీ రావాలి, ఇక్కడ షూటింగ్ చేయాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, రాజమండ్రి డెవలప్ అవ్వాలి, అమలాపురం డెవలప్ అవ్వాలి, పాపికొండలు డెవలప్ అవ్వాలి, అలాగే తెలంగాణ డెవలప్ అవ్వాలి. 2 రాష్ట్రాల్లో షూటింగ్లు చేయండి, 2 రాష్ట్రాలని నిలబెట్టండి. 2 రాష్ట్రాల్లో మేము 68% పన్ను మాకు ట్యాక్స్ అక్కడి నుంచి వస్తుంది, 38% ట్యాక్స్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇద్దరికి సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు అందరూ కూడా మా ప్రజలు డబ్బులు ఇస్తున్నారు, దానికి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆ ఎంప్లాయ్మెంట్ కావడానికి మీ ఎఫ్డీసీ నుంచి ఏం చేశారు? పోసారి కృష్ణమురారు ఎవరితోనో మీటింగ్ పెట్టారా? ఆలీ గారు ఎవరితోనో మీటింగ్ పెట్టారా? ఇప్పుడు ఇక్కడున్న ఎఫ్డీసీ చైర్మన్ గారు మీటింగ్ పెట్టారా? మరి ఇక్కడున్న మినిస్టర్ గారు అయితే ఎప్పుడు అన్నింటికి వస్తున్నాడు, అన్నింటికి ప్రతి కార్యక్రమానికి ముందు ఉంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన పెద్దవాళ్ళతో మాత్రమే ఉంటున్నాడు, చిన్నవాళ్ళతో ఉండట్లేదు. ఇది నిజం, ఇది నిజం. ఇది శ్రీనివాస యాదవ్ గారు కావాలంటే నాకేం, ఆయన నాకు మంచి ఫ్రెండ్స్ కానీ, మంచి ఫ్రెండ్స్ మేము కానీ
ఆయన ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళ బాధని చిన్నవాళ్ళ కష్టాన్ని పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదంటే అవతల మరి అవతలగాసి కూడా మరి గవర్నమెంట్ కూడా పట్టించుకుంటుందో లేదో తెలియదు. 2.5 షో అడుగుతున్నాం మేము, మా చిన్నవాళ్ళ బాధని 2.5 షో ఇవ్వండి అని అడుగుతున్నాం, మా కష్టాన్ని మాకు గుర్తించండి అని అడుగుతున్నాం, మేము తీసిన సినిమాలు ఆగిపోతున్నాయని అడుగుతున్నాం. ఇది కౌన్సిల్, ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కౌన్సిల్ ఏమైనా అడుగుతుందా తీసుకెళ్ళి మా బాధల్ని తీసుకొని తీరుస్తుందా, లేకపోతే ఎలక్షన్ స్టంట్గా మార్చేసి మళ్ళా చిన్న సినిమాలు బతుకులు ఏ జీవితాలు అంటారా? ఇది 12 సంవత్సరాల నుంచి అడుగుతున్న మా కళ. మొన్న కూడా మేము మీటింగ్లో చెప్పాము, ప్రతిసారి మీటింగ్లో చెప్తున్నాం. నేను లాస్ట్ టైం జాయింట్ సెక్రటరీగా నేను ఈసీ మెంబర్గా రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సేవ చేయలేనప్పుడు వాళ్ళకి సాయం చేయలేనప్పుడు ఆ పోస్ట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కిందన దామోదర ప్రసాద్ గారు ఇప్పుడంటే కింద ఏదో మొత్తం టోటల్గా ఇండస్ట్రీని సర్వసిన చిన్న సినిమాలు అందరూ నాశనం చేసేసి మొత్తం అన్నీ స్మాష్ అయిపోయి ఇష్టం వచ్చింటే ఆయన లెటర్లో ఏ లెటర్లు పడితే ఆ లెటర్లు ఇచ్చేసి కొన్ని కొన్ని కోర్టుల్లో కూడా మొత్తం ఉండేటట్టు ఆయన చేసిన వ్యక్తి మళ్ళీ పైకి వెళ్ళి సెక్రటరీ అయిపోతాడంట. అంటే ఉన్న కౌన్సిల్ కూడా నాశనం చేసేసి ఆ ఉన్న కాస్త కోస్త ఇప్పుడున్న నమ్ముకుంటున్న ఆ ప్రజలందరూ మెడిక్లెయిమ్ ఉంది, ఆ మెడిక్లెయిమ్ కూడా తీసేద్దాం అని ఆలోచన. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, మళ్ళా మళ్ళా ఒకటి ఆలోచించండి, ఇప్పుడు గిల్ట్ కానీ డైరెక్ట్గా మూసి ట్రాన్స్ఫర్ చేయకుండా కానీ వస్తే మీకు మెడిక్లెయిమ్లు ఉండవో, మీ ఆలు గెలిచారంటే మీకు మెడిక్లెయిమ్ ఉండదు, ఇది వాస్తవం. వాళ్ళు మెడిక్లెయిమ్ ఇస్తున్నామని వీళ్ళందరికీ కూడా మేము చూస్తున్నామనే వాళ్ళు ఈరోజు గిల్ట్ పెట్టుకున్నారు, ఇది నిజం. ఇది అబద్ధమా చెప్పమానండి, మరి ఈ డబ్బు అంతా ఏం చేశారో చెప్పమానండి. డిబేట్కి వస్తారా? ఎవరు వస్తారు? ఏ పెద్ద మనిషి వస్తాడో రమ్మని నా ముందుకి. నేను నిజం చెప్తున్నాను, ఇప్పటికీ కూడా మీరు గిల్ట్ మూయండి. మీదే కౌన్సిల్, మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం. మీదే కౌన్సిల్, మీదే నిర్మాతల మండలి, మీరు రండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు ఉండండి, మీరు అన్నీ చెయ్యండి. మెడిక్లెయిమ్ 7 లాక్స్ చెయ్యండి. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్ తర్వాత ఒక్కరోజు రూమ్ రేటుతో ఒక్కరోజుతోనే సరిపోతుంది మెడిక్లెయిమ్. కనుక దయచేసి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, 7 లాక్స్ చెయ్యండి. ఒక మనిషి ఇంట్లో ఎవరైనా చనిపోతే కాలం చెల్లితే వాళ్ళకి మనం 5 లాక్స్ 2 లాక్స్ కాదు, 5 లాక్స్ మినిమం అయినా ఇవ్వాలి. ఎందుకంటే 10 లాక్స్ అడిగాం ఓకే, ఇన్కమ్ ఉంది అంటే ఓకే, లేకపోతే 5 లాక్స్ ఇవ్వండి. వాళ్ళకి మనం భరోసా, మేము తీసే నిర్మాత నష్టపోయినా మేము నిర్మాత ఇండస్ట్రీలో మాకంటూ సంస్థ ఉంది, మాకంటూ కౌన్సిల్ ఉంది, ఎస్ మమ్మల్ని కాపాడుతుంది అన్న వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వండి. తీసిన నిర్మాత తీశారు, నష్టం వచ్చిన నష్టం, లాభం వచ్చిన రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఉన్నారు. కనుక వీళ్ళందరూ ఇవన్నీ అలాగే 2 రాష్ట్రాలు దాసరి నారాయణరావు గారిని సినిమా ఇండస్ట్రీ దిగ్గజం, సినీ ఇండస్ట్రీని కాపాడిన వ్యక్తి, సినీ ఇండస్ట్రీని ఒక ఒంటి చేతితో నిలబెట్టి రారాజురాగి అన్న వ్యక్తి ఇస్ ద డైరెక్టర్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారు. ఇది కాదని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? ఆయనే ఇండస్ట్రీ, ఆయనే దర్శక రత్న. మీరు భారతరత్న మాకు ఇవ్వక్కర్లే, ఆయన మేము పెట్టుకున్న పేరే దర్శక రత్న. మీరు భారతరత్న కాదు కదా, మీరు దర్శక రత్న. మా దర్శక రత్న దాసనారాయణరావు గారిని 2 రాష్ట్రాలు మర్చిపోయాయి. అంటే మర్చిపోయాయంటే నేను ఒకటి అడుగుతున్నా, అంటే వాళ్ళ పిల్లలు అగ్ర హీరోలుగా ఉంటే మీకు అన్నీ గుర్తుంటాయా? ఆ మనిషిని గుర్తుంచుకుంటారా? పార్కులు ఏర్పాటు చేస్తారు, మీ సుతువనాలు ఏర్పాటు చేస్తారు, అన్నీ ఏర్పాటు చేస్తారు. దాసరి నారాయణరావు గారు పిల్లలు అగ్ర హీరోలు అవ్వకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క గుండెల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క గుండెల్లో దాసరి నారాయణరావు గారు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలండి, అది మీరు గుర్తుపెట్టుకొని ఒక కాపు నాయకుడిగా, ఒక సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఇన్ని ఉండి కూడా మీరు ఈరోజు ఒక పాలకొల్లో ఒక పార్కు కట్టలేదు ఆయన పేరు మీద. మీరు తెలంగాణలో ఒక ఫిలిం నగర్లో ఒక చిన్న స్థలం ఇచ్చి ఆయన స్తోత్రం చేయలేదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు, 2 రాష్ట్రాలు దాసనారాయణ ఎందుకు మర్చిపోయారు? కాపు, తెలగా, బలిజీ, ఒంటరికి, రంగా గారి తర్వాత నాయకుడు ఆయనే. అంటే కాపులకు కూడా మర్చిపోయారా? కాపులు ఉన్న హరిరామ్ చౌగయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు క్యాస్ట్ పరంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు ఇండస్ట్రీ పరంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన కోసం మే 4 లోపల 2 రాష్ట్రాలు మీరు ఫిలిం నగర్లో అలాగే విజయవాడలో కానీ, పాలకొల్లులో కానీ, విశాఖపట్నంలో కానీ ఆయనకి ఒక ఎకరంలో ఆయనకి ఆయన పేరు మీద స్థితువనం కానీ, ఆయన పేరు మీద ఏదో ఒకటి ఇండస్ట్రీ అనేది కంపల్సరీ ఉండాలి, నడిపించాలి, ఆయనకు ఒక పేరు పెట్టాలి, చిరస్థాయిగా నిలబడిపోయే దాసనారాయణ గారి పేరు కంపల్సరీ ఉండాలి. ఇది నేను రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కేసీఆర్ గారు, మన గోపాలకృష్ణ గారు, తెలుసాని శ్రీనివాస యాదవ్ గారు, మిమ్మల్ని అభిమానించే రోజా గారు,
అందరినీ రిక్వెస్ట్ చేసిన అంబటి రాంబాబు గారు, మా అందరూ కూడా, మీ అందరూ కూడా పెద్ద మనసుతో కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, అలాగే ఇక్కడ అందరినీ కూడా కేటీఆర్ గారు, కవిత గారు పెద్ద మనసుతో ఇండస్ట్రీని మేము ఎత్తుకుంటాం, అత్తుకుంటాం, మేము ఇండస్ట్రీకి ఏదైనా కావాలంటే చూస్తూ ఉంటారు. పోసాని కృష్ణమురళి గారు అతి ఆప్తుడు, దాసనారాయణ అతి ఇష్టమైన వ్యక్తి పోసాని కృష్ణమురళి గారు, ఎలక్ట్రానిక్ సలహాదారుడు మన అలీ గారు, మీ సలహా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఏమండి ఇంత దిగ్గజం దాసనారాయణ గారని మీ సలహా ఇచ్చి, మీ అమూల్యమైన సలహా ఇచ్చి, ఆ సలహా ప్రకారం మే 4 లోపల ఆయనకి ఇచ్చిన గౌరవిస్తారని నేను కోరుకుంటూ, పార్లమెంటు ఎక్స్ మినిస్టర్ కనుక ఆయన చిత్రపటాన్ని, ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టడానికి రేపు మన రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, పిఆర్ఎస్ వాళ్ళు కానీ అక్కడ ఆయన విగ్రహం పెట్టడానికి ఏర్పాటు చేయించాలని నాది డిమాండు, రిక్వెస్టు. ఎంటైర్ ఇండస్ట్రీ దానికి అరువుడా దాసనారా కాదా ఎవరైనా ఇండస్ట్రీలో చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. ఎస్, దాసనారా గారు ఈ ఇండస్ట్రీకి దిగ్గజమా కాదా? ఆయన నేను అడుగుతున్నా సామాన్యమైనా కాదా? నేనైతే దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి దానికి కౌన్సిల్ ఛాంబర్ కూడా రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ లెటర్ పెడతాదని ఆశిస్తున్నా. ఒకవేళ పెట్టకపోతే రేపు 19వ తారీఖున ఎలక్షన్ తర్వాత దాని నిర్ణయం, ఒకవేళ ఎవరు వస్తారో వాళ్ళు, నాకు ఒకవేళ రాకపోతే నేను నిరసన వ్యక్తం, ఏ విధంగా నిరసన వ్యక్తం చేయాలనేది ఆఫ్టర్ ఎలక్షన్ డిసైడ్ చేస్తాం. రెండు రాష్ట్రాలకి రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని గుర్తించండి, దాసనారాయణ గుర్తించండి. మీ దాసనారాయణ గుర్తించారంటే ఇండస్ట్రీని గుర్తించినట్టే కనుక, హీరోలు కాదు, ఆయనకున్న ఎంటైర్ ఇండస్ట్రీ ఆయన తరపునే ఉంది, ఆయన గుండెల్లో ఉన్నాడు, అందరి గుండెల్లో ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నా. ప్రెసిడెంట్ ఇంకా అంటే రేపు తేలుతుంది. ప్యానెల్ అనేది ఇంకెవరు డిసైడ్ చేసుకోవాలి అంటే, నేను ఒకటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, గిల్ట్ అనేది వచ్చి కౌన్సిల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు నిలబడతానంటే ఎవరికి పోటీ అవసరం ఉండదు. మేమందరం కలిపి ఒకటే ఉండాలి, కౌన్సిల్ ఉండాలి. ఆ కౌన్సిల్ గిల్ట్ క్లోజ్ చేశారండి. మీరు గిల్ట్ అక్కడే ఉంటుంది, మేము కౌన్సిల్లో పోటీ చేస్తాం అని మాత్రం చేస్తే మిమ్మల్ని ఓడించడానికి మా ప్రయత్నం ఏం చేస్తాం, అందరం నించుంటాం. బస్ అది.